త్రీ కిలోమీటర్స్ దాకా మేము కాల్ పెట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. సో బ్యాడ్ లక్ తాత, అది ఇక్కడ కూడా పెట్రోల్ మేము బంద్ ఉంది. ఓకే రైట్ మరి తాత, థ్యాంక్ యూ, బాయ్. ఓకే రైట్ బాయ్, జాగ్రత్త, ఆయన మంచి చూసుకో. కూలర్ దగ్గర రైట్ సైడ్ కోమన్ రైట్ సైడ్ కూలర్ ఉంది. హే గాయ్స్, అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మున్నా స్నాక్స్ ఎవరిటూ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు ఫైనలీ వచ్చేసిన నేను నందిపేట నుంచి డొంకేశ్వర గ్రామానికి వచ్చిన ఫోన్ చేశారు. అది నా పేరు శేఖర్. శేఖర్ శేఖర్ అన్న గారు కాల్ చేశారు స్నేక్ స్నేక్ ఇంట్లో ఉందని. ఎంతసేపు ఉంటుందన్న? 30 మినిట్స్ అయిపోయింది. 30 మినిట్స్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్. నా నంబర్ ఎట్లా తీసుకున్నావు? ఇక్కడ చెప్పారు. అదే నా నంబర్ ఎవరి దగ్గర తీసుకున్నారు, తీసుకున్న కాంటాక్ట్ చేశారు. నైట్ 9-10 అవుతుంది. సో నందిపేట నుంచి ఇక్కడికి వచ్చిన ఒక స్నేక్ని రెస్క్యూ చేయడానికి నైట్ టైంలో. సో గాయస్ దాన్ని చూద్దాం, రెస్క్యూ చేద్దాం. అది ప్రాక్టికల్ వెనమస్ కోబ్రాట చూద్దాం. అయ్యే కెమెరామ్యాన్ సాబ్ కోసం మన స్వెటర్ దే దేంగే ఆజ్. ఆజ్ కే హమారే కెమెరామ్యాన్ సాబ్ షారుఖ్ భాయ్. లోపల రా. కూలర్ దగ్గర మూలక ఉందా? అమ్మ చూసుకుంటే కూర్చున్నా అప్పటి నుంచి. ఇది కూనతంగల్ ఇల్లు, చాలా వెచ్చగా ఉంది. ఈ వెచ్చదనానికి వచ్చిందేమో. ఇక్కడ కనిపిస్తలేదు కదమ్మా. సరే మరి పక్కన పక్క నాగంపామేనా అది? ఫ్రెండ్స్ నేను అంత దూరం నుంచి వచ్చిన ముఖ్యంగా ఇలా ప్రాణాలు సేవ్ చేయడానికి అండ్ మళ్ళీ ఎనిమల్ ప్రాణాలు సేవ్ చేయడానికి వచ్చిన నేను. ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే నేను కొద్ది రోజుల తర్వాత ఈ రెస్క్యూ అనేది నేను మానేయాలనుకుంటున్నాను, మానేస్తాను కూడా. ఇది చాలా రోజుల వరకు లైఫ్ లాంగ్ నేను ఇట్లా రెస్క్యూ చేయను, నేను మానేయాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ లో చెప్తా. అంటే ఉండవా ఇది కారణం.
మిత్రులారా మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీమే నాగ్. స్నేక్ బైట్ అయిన తర్వాత ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆయుర్వేదిక్ మందులు పసర్లు అటువంటివి ప్లీజ్ ఏం చేపియకండి. మనకు యాంటీవైరం 24 అవర్స్ అవైలబుల్ దొరికేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే. ఫ్రెండ్స్ దీంట్లో నిరోటాక్సి వెనమస్ ఉంటుంది. స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు ఒక 2 అవర్స్ టైం ఉంటుంది. ఆ 2 అవర్స్ లోపల మనం హ్యాపీగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. మంత్రాలు తంత్రాలు అటువంటివి ఏమైనా చేపిస్తూ పోతుంటే మీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. చంపామమ్మ, మేము పాములను చంపాము. మన పని ఏంటంటే ఇట్లా కాపాడు, ఎనిమల్స్ని కాపాడు. మళ్ళా ఫారెస్ట్ లైట్స్ పెట్టేస్తామమ్మ, ఫారెస్ట్ లైట్స్ అడవిలా. హోల్ వేసేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలా, ఎందుకంటే ఈ దవనం కొయ్యకుంటది కదా, దాన్ని పుచ్చుకుంటది. అనుకోకుండా దానికి దిగింది అనుకో ఇంజూర్ అవుతుంది. ఇంజూర్ అయినప్పుడు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కావున హోల్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి, సరేనా? ఈ హోల్స్ ఎందుకు వేసామంటే దీంట్లో గాలి పోడదు. అందుకో గాలి పోతే అది బ్రతుకుతుంది. మనం ఎలానో మనకు గాలి అందకుంటే మనం ఎట్లా చనిపోతాము, అది కూడా అట్లానే. ఫస్ట్లో రెస్క్యూ చేసేటప్పుడు చెప్పినాను కదా, రెస్క్యూ మానేయాలి అనుకుంటున్నాను, కానీ అది ఎందుకంటే నాకు వ్యూస్ రావట్లేదు బ్రదర్. 2.5 లక్షలు నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో కావున నేను ఇంత దూరం వచ్చి రెస్క్యూ చేసినందుకు నాకు ఒక 3000 వ్యూస్ వస్తున్నాయి, 4000 వ్యూస్ వస్తున్నాయి. దాంతో మాకు ఏం అర్నింగ్ కూడా రావట్లేదు, చాలా తక్కువ అర్నింగ్ వస్తుంది. సో గైస్ ప్లీజ్ దయచేసి నా వీడియోస్ని వాచ్ చేయండి, చూడండి. ప్రతి ఒక్క వీడియోలో ఒక మంచి మెసేజ్ అని ఇస్తాను. ఎవరికో మీరు సపోర్ట్ చేస్తుంటారు, చెత్త వీడియోలకు సపోర్ట్ చేస్తుంటారు. నేను యూట్యూబ్లో చాలామంది వీడియోస్ కూడా చూశాను. లేడీ చైర్ క్లీన్ చేస్తాను అన్నమాట, అట్లా చైర్ క్లీన్ చేస్తే ఆ అమ్మాయికి 2 డేస్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆమె సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారంటే 17,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమెకి 2 డేస్లో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. దాని తర్వాత సెకండ్ వీడియో కూడా చూసినా నేను. సెకండ్ వీడియో చూస్తే కూడా నా వ్యూస్ ఎంత వచ్చినాయి, 5 లాక్స్ పైన ఉన్నాయి. ఆల్ వీడియోస్ నేను వాచ్ చేస్తే దాంట్లో ఏం లేదు, అన్ని చెత్త వీడియోసే. ఇల్లు క్లీన్ చేయడము, అది చూడడము, ఏదో అట్లా బాసనలు తోమడం, దాన్ని చూసి పబ్లిక్ ఎంత అట్రాక్ట్ అయిపోతున్నారంటే చాలా విచిత్రంగా ఆ వీడియోస్లను వాచ్ చేస్తున్నారు. సో దాంట్లో ఏముందని వాచ్ చేస్తున్నారు. మా అట్లాంటి హార్డ్ రెస్క్యూవర్స్కు సపోర్ట్ చేయండి కదా. ఇంత రిస్క్ తీసుకుని మేము అంత దూరంకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఈయన ప్రాణాలు కాపాడినాం. అనుకోకుండా మేము రాలేదు, ఈమె చూడలేదు. ఎవరికైనా బయట అయితే ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో మేము ప్రాణం పోస్తున్నాం అనమాట. మా అట్లాంటి రెస్క్యూర్ సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏంటి అంత చెత్త చెత్త చూపించి వ్యూస్ పొందుతున్నారు తప్ప ఇంక మరొకటి ఏం లేదు. సో గైస్ కొద్దిగా అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. ఇక నా మనసులో చాలా బాధ ఉంది, చెప్పాలనుకుంటున్నాను, కానీ కాకపోతే చెప్తే చాలామంది నా సబ్స్క్రైబర్స్ కూడా హర్ట్ అవుతారు. ప్లీజ్ దయచేసి బ్రదర్స్ ఈ వీడియోని దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. ఓకే, జై హింద్, జై భారత్. మేమైతే ఒక స్నేక్ని డొంకేశ్వర్ గ్రామం నుంచి రెస్క్యూ చేసి వస్తున్నాం. పెట్రోల్ అయిపోయింది, తిన ఎక్కడ ఆగిండు చూడండి. కిక్కొట్టు తాదా, సో బండ్లు అయితే పెట్రోల్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి ఇక పెట్రోల్ పంప్ దాకా అది ఈ తాతకు మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాము. కాక మేము కాలు పెడతాం పోనీ, ఎటుపోయినావే అవు తాతా, ఈ నైట్ లైట్ పోయినావు, ఏంటికి పోయినావు షాపూర్ షాపూర్ ఏంటికి పోయినావే, ఇంట్లో వచ్చిర్రా, ఒళ్ళు వచ్చిర్రా ఇంట్లో, దావత్ చేసిండ్రా, దావత్ చేయాలి, తాగినా, అరే తాగి మరి బండి నడిపేద్దు కానీ.
నీ దూర సార్ ఏంటి మేము పెట్రోల్ పంప్ దగ్గర పెట్టేస్తాము తాతా చక్కగా నువ్వు ఎడకెళ్ళి వచ్చిన వాటి వెళ్ళిపో నీకు పెట్రోల్ పంప్ దగ్గర పెట్టేస్తాము పెట్రోల్ పోసుకొని నువ్వు ఏ దారి నుంచి వచ్చినావు ఆ దారికి వెళ్ళిపో సరేనా ఏం పేరు నీ పేరు గంగారం నైట్ 10 అవుతుంది ఈ టైంలో రోడ్డు మీద చూడండి ఒక్కళ్ళు కూడా కనిపిస్తలేరు చూడండి గాయ్స్ మేమైతే ఇక తాతని పెట్రోల్ పంప్ దగ్గర దాకా చేర్చేసినాము ఇదే పెట్రోల్ పంప్ బండి మేలపాటు అరే పంపు బంద్ ఉంది కానీ ఇక్కడ పంపు బంద్ ఉంది కదా ఇది షాపూర్ అండ్ తొండాకూరుకు మధ్యలో ఉన్న పెట్రోల్ పంప్ ఇది ఈ తాత డొంకేశ్వర్ దగ్గర ఆగిపోయాడు ఆ డొంకేశ్వర్ దారిలో మధ్యలో ఆగిపోయాడు అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దాకా మేము కాల్ పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం సో బ్యాడ్ లక్ తాతది ఇక్కడ కూడా పెట్రోల్ పంప్ బంద్ ఉంది ఎట్లా మరి తాత ఏం చేస్తావు ఇప్పుడు షాపురం పోతావా షాపురం ఎటు ఉన్నది అటెందుకు ఉన్నది షాపురం ఇటు ముంగట ఉంది షాపురం అటే ఉంది ఆడదాకా కాల్ పెడుతున్నాడు ఇడికెళ్ళి ఒక 10 కిలోమీటరే మీ చుట్టాల నెంబర్ ఉందా నీకు దగ్గర ఫోన్ లేదా ఓ సరే తాత నీ బండి కూడా పంక్చర్ అయింది కానీ బట్ సో గైస్ మేము ఫైనల్ అయితే షాపూర్ గ్రామానికి ఎంటర్ అయిపోయినాము తాత వెహికల్స్ ఇక్కడ దాకా మేము కాల్ పెట్టి తీసుకొచ్చినాము మీ చుట్టాలు ఏడుంటారు హోటల్ కాడికి పోతావా అప్పో నీకు కొద్ది ముంగట ఉంది పో షాపూర్ డౌన్ హాల్ పోతావా ఓకే రైట్ మరి తాత థ్యాంక్ యూ బాయ్ ఓకే రైట్ బాయ్ జాగ్రత్త ఆయన మంచి చూసుకో